ఏటా వేల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకొస్తున్నా సరైన ఉపాధి దొరకట్లేదు. తగిన నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా నడుస్తోంది ఖమ్మం జిల్లాకు చెందిన స్వయం ఉపాధి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం. యువతీ యువకులకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం యువతకు నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. డిగ్రీ పట్టాలు పొందినప్పటికీ నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 5 ఏళ్లుగా యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నామమాత్రపు రుసుములతో ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిజం తదితర రంగాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 3 నెలల కోర్సు అనంతరం వారికి ధృవపత్రాలు అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందినవారు సొంతంగా దుకాణాలు పెట్టుకోవడం సహా నేరుగా వినియోగదారుల వద్దకు వెళ్లి మేకప్ వేస్తూ ఉపాధి పొందుతున్నారు. డీసీఏ తదితర కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న వారికి ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలలు ఇతర రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కుట్టు మిషన్లో కట్టింగ్, స్టిచ్చింగ్ వంటివి నేర్పిస్తున్నారు. శిక్షణతో పాటు అవసరమైన వారికి ఉద్యోగ అవకాశాలు చూపెడుతున్నారు. మరికొందరు స్వయం ఉపాధి పొందుతున్నారు. మూడు నెలలకు వచ్చేసి 1500 రూపాయలు సార్ జాయిన్ అయ్యే ఫీజు. 30 మంది ఉంటారు. ఈ మొత్తం 3 నెలల క్లాసులు పూర్తి అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు సార్. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయితే గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇప్పిస్తాం సార్. ఈ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వేకెన్సీ కూడా నేనే ఇప్పిస్తాను సార్. ఈ 9th బ్యాచ్ వరకు కూడా చాలామంది సొంతంగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వేరే ఇక్కడ పార్లర్లో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 మంత్స్లో మనం పిల్లలకు కావాల్సిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద గ్రిప్ వచ్చేలాగా మొత్తం ట్రైనింగ్ ఇస్తాం సార్. 50 మెంబర్స్ దాదాపు ఇప్పటికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేశారు. మన ఇక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంటర్నెట్ సెంటర్స్ అలాంటివి స్థాపించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. డైలీ 2 అవర్స్ క్లాస్ అండి. మార్నింగ్ అయితే 10:30 నుంచి 12:30 క్లాసు, ఆఫ్టర్నూన్ అయితే 2 to 4 క్లాసు. ఎగ్జాము అది కూడా మినిమం 10th పాస్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్ ఉంటే ఎగ్జామ్ రాయడానికి కుదురుతుందండి. సర్టిఫికేట్ మీకు దాని మీద, ఆ సర్టిఫికేట్ మీద చిన్న చిన్న లోన్స్ వస్తాయండి. పిఎంజీవై లోన్ కానీ ఇంకా పర్సనల్ లోన్స్ కానీ ఏమన్నా వస్తాయి. ఆ లోన్స్ మీద వీళ్ళు ఇంట్లో కుట్టుకోవడం కానీ ఓన్గా వీళ్ళే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అండి. లేదు అని అంటే ఏదైనా పీస్ వర్క్ ఏమైనా ఉంటే పీస్ వర్క్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తాము, పీస్ వర్క్ పంపిస్తాము. నేను నేర్చుకోబట్టి ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది సార్. యాక్చువల్గా నేను ఒక జాబ్ మేళ కోసమని వచ్చాను ఇక్కడికి. మెయిన్గా నేను ఇది నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మనం సెల్ఫ్గా కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుందని, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదా. మనం ఫ్యూచర్లో ఏదైనా జాబ్ వచ్చినా రాకపోయినా కూడా మనంతటా మనము మన ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మనం ఉండగలుగుతామన్న ఉద్దేశంతో నేను నేర్చుకున్నాను. సపోర్టింగ్ అంతా బాగుంటుంది. మన ఏదన్నా సపోర్టింగ్ ఇస్తారు. నేను ఇంట్లో చేస్తున్నా అంటే ఇంట్లో పెట్టుకున్నాను సార్. బయట కూడా ఫ్రెండ్స్ వెళ్తున్నాను. ఇక్కడ అన్నీ బాగుంటుంది సార్. ఇక్కడ ఆదాయం అయితే బాగుంటుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉంటుంది. దాన్ని బట్టి యూజ్ఫుల్ అయ్యేది ఎక్కువ అంటే ఆఫీస్ వర్క్ సంబంధించి. ఎక్కడ వెళ్ళినా మన ఆఫీస్లో చేసుకునే వర్క్ మొత్తం మేడమ్స్ మాకు బాగా నేర్పిస్తున్నారు. బాగా యూజ్ఫుల్ అవుతుంది. కొంచెం 3 మంత్స్లో తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడం అంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జాయిన్ అవుతే మంచి యూజ్ఫుల్ ఉంటుందని విత్ సర్టిఫికెట్తో సహా మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా మామూలుగా స్కూళ్ళల్లో అకౌంటెంట్గా వీటిలలో చేసుకున్నంటే మనం కంప్యూటర్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చైతే ఎవరైనా నేర్చుకోవచ్చు అనుకుంటుంది. నైపుణ్య శిక్షణతో యువత వలసపోకుండా సొంత గ్రామాలలోనే ఉపాధి పొందవచ్చు. ఈ దిశగా సర్కారు చర్యలు తీసుకుంటే యువతకు మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్యూటీషియన్ కోర్సు తర్వాత టైలరింగ్ కూడా నేర్చుకుంటున్నా. ఈ వృత్తి విద్య అనేది ఏదైనా కూడా మనం ఎప్పుడైనా కూడా మంచిగా సక్సెస్ అవ్వచ్చు లైఫ్లో. ఆ సంపాదన కూడా బాగానే ఉంటుంది సార్. మనం పర్సనల్గా అయినా కానీ ప్రొఫెషనల్గా అయినా కానీ వెళ్ళొచ్చు సార్. ఇది